हेलो फ्रेंड्स, वेलकम बैक टू फैमिली कुकिंग विद सुधा। ई रोज मनमु चना अंटे चोले चेसुकुंदामु। इदि एप्पटिलागा कादु, इदि ఢిల్లీ స్టైల్లో చేసుకుందాము। ఢిల్లీ కూడా చాందినీ చౌక్ ఉంటుంది కదా, అదొక స్ట్రీట్ మన సుల్తాన్ బజార్ లాగా, ఓల్డ్ సిటీలో లాగా। అక్కడ చాలా బాగుంటుంది, అక్కడ క్యూ కడతారు ప్రతి షాప్ ముందు। చాట్ బండార్ లాగా చాలా షాప్స్ ఉంటాయి అక్కడ కూడా। అదొక వెరైటీగా చేస్తారు, చాలా బాగుంటుంది। నేను ఒకసారి తిని చూశాను, టూర్స్కి వెళ్ళినప్పుడు నేను అలాంటివి ట్రై చేస్తాను। ఇప్పుడు అలాంటి చోలే ఎలా చేయాలో చూద్దాము। ఫస్ట్ మనం శనగలు నానబెడతాం కదా, ఒక 8 అవర్స్ అలా నానబెడతాము। నానబెట్టినాక వాటిని కుక్కర్లో వేసుకొని ఒక చిన్న క్లాత్లో టీ పౌడర్, ఇలాచి, దాల్చిన, లవంగం, మిరియాలు అవన్నీ వేసి ఒక చిన్న మూట కట్టుకోవాలి। ఆ మసాలాలతోటేమో ఫ్లేవర్ వస్తుంది, టీ పౌడర్ ఏమో మనకి కలర్ ఇస్తుంది అన్నమాట। చాలా వైట్గా కాకుండా కొంచెం మంచి డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది। వేసినాక కుక్కర్లో వేసేసి తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా వేయాలి। సోడా వేస్తే ఏంటంటే చాలా సాఫ్ట్గా మంచి బట్టర్ స్టైల్లో మనకి చనా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది అది। అలా ఉడికితేనే కొంచెమైనా పలుకు ఉండకూడదు మనకి, మొత్తం అది చక్కగా మెత్తగా అవుతేనే దాన్ని టేస్ట్ ఉంటుంది మనకి కర్రీ చేసుకుంటే। జస్ట్ అది ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది। తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని బట్టర్ కానీ ఘీ కానీ వేసుకోవచ్చు, లేకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు। వేసుకొని అది బాగా వేడెక్కాలి కొంచెము బట్టర్. నేను బట్టర్ వేసాను, ఇప్పుడు ఆయిల్ కూడా వేసాను, ఓన్లీ బట్టర్ అంటే మాడిపోతుంది। 2-3 ఎండుమిరపకాయలు, కాశ్మీర్ చిల్లీస్ ఉన్నా సరే, మామూలు ఆర్డినరీ ఉన్నా సరే వేసేసి, అల్లము సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆ అల్లం ముక్కలు వేసుకోవాలి। తర్వాత వచ్చేసి కొంచెం కసూరి మేతి వేసాను, డ్రై కసూరి మేతి, తెలుసు కదా అది అందరి దగ్గర ఉంటుంది। తర్వాత కొత్తిమీర వేసాను ఆయిల్లో, ఆయిల్లో కొత్తిమీర వేసి వేయించితే ఒక మంచి స్మెల్ వస్తుంది మనకి, కాబట్టి ఫస్ట్ మనము కొత్తిమీర వేసి వేయించుకోవాలి। తర్వాత డ్రై మింట్ అంటే పుదీనా, ఆరిపోయిన పుదీనా ఉంటుంది కదా, ఇది మనం చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు, పౌడర్ చేసుకోవచ్చు కొన్ని డిషెస్లో। ఇది చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్, అదొక మంచి అరోమా వస్తుంది। ఇది నేను ఎలా చేయాలో నేను తర్వాత వీడియోస్లో పెట్టాను। నేను డ్రై మింట్ వేసాను, తర్వాత సన్నగా కరిగిన ఉల్లిపాయలు వేస్తున్నాను, ఉల్లిపాయలు కూడా కొంచెం బాగా వేగాలి। చోలేస్ అంతా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటాయి, ఢిల్లీ స్టైల్ ఉంటుంది, పంజాబీ స్టైల్ వేరే చోలి, అమృత్సర్కి వెళ్తే అమృత్సర్లో ఒక స్టైలు, అలా ఉంటాయి ఇవి చోలేస్. ఇది మళ్ళీ టొమాటోస్ వేసాము, ఒక్కొక్క స్టేట్లో నార్త్లో ఒక్కొక్క స్టైల్లో చేస్తారు। మనం చేసుకుంటే మామూలుగా ఏదో చోలి మసాలా అది వేస్ట్ చేసుకుంటాము, కానీ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట। టమాటాలు వేసి తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నాను, అల్లం వెల్లుల్లిపాయ అవన్నీ బాగా వేగాలి నూనెలో। కానీ చాలా బాగా టేస్ట్ ఉంటాయి, మంచి వెరైటీగా ఉంటాయి ఇవి। వాళ్ళకి మెయిన్ చోలి, రాజ్మా ఇవన్నీ బాగా వాడతారు కదా। తర్వాత పెరుగుని నేను వడగట్టుకొని కొంచెం పెరుగు వేసుకుంటున్నాను, అది ఎంత గట్టిగా అవుతుంది అంత బాగుంటుంది, నాకు కొంచెం నీట్గానే ఉన్నది। పెరుగుని చాలాసేపు మనం ఒక చెన్నీలో వేసి పెట్టుకుంటే ఆ వాటర్ అంతా దిగిపోతుంది, ఆ పెరుగుని మనము యూజ్ చేసుకోవాలి। దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మనము ఉడికించుకోవచ్చు। తర్వాత ఇందులో కొన్ని మనం మసాలాలు వేద్దాము। ఫస్ట్ ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం పౌడరు, తర్వాత వచ్చేసి చాట్ మసాలా, చాట్ మసాలా తర్వాత వచ్చేసి మనము జీరా పౌడర్ కాదు చనా మసాలా, తర్వాత జీరా పౌడర్ అంటే క్యూమిన్ పౌడరు ఇవన్నీ వేస్తున్నాను। అనార్దానా పౌడర్ అంటే దానిమ్మ గింజల పొడి కంపల్సరీగా వేయాలి, కాకపోతే నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను। ఆ పౌడర్ కంపల్సరీగా చనాలో వేశారు। తర్వాత నేను కొంచెం కోవాని కరగపెట్టి కోవాని వేస్తున్నాను,
మీరు కోవా వేసుకోండి లేకపోతే మిల్క్ పౌడర్ ఉన్న మిల్క్ పౌడర్ వేసుకోండి లేకుంటే కొంచెం చిక్కటి పాలు పోయండి నేను కోవాని కొంచెం వేడి చేసి దాన్ని మ్యాష్ చేసి కోవాని వేస్తున్నాను మీరు ఏది ఉంటే అది వేసుకోండి కొంచెం క్రీమ్తో కూడిన మిల్క్ వేసుకున్నా ఏం కాదు తర్వాత మంచి వాటర్ పోసి బాగా హై ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడికించుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొకసారి కసూరి మేతిని వేయించి దాన్ని చేతులతో నలిపితే పౌడర్ అవుతుంది అది వేసాను అన్నమాట వేసి ఇందులో ఫస్ట్ నేను ఒక పావంతు చెన్న వేసాను వేసేసి దాన్ని స్పూన్ తోటి కొంచెము స్మాష్ చేశాను స్పూన్ తోటి అయినా చేసుకోవచ్చు ఎందుకంటే పాకు మెత్తగా అయింది కాబట్టి గంటె తోటి అది మెత్తగా అయిపోయింది కొన్ని చెన్న అట్లా చేసుకోవాలి మనము అక్కడైతే ఈ చెన్న కోసం క్యూ కడతారు ఒక్కొక్క షాప్ ముందు మనకి ఎలా టిఫిన్ సెంటర్స్ ఉంటాయో అక్కడే హల్వాయి స్టోర్స్ అంటారు లేకుంటే బండార్లు అంటారు అలాంటి స్టాల్స్ ఉంటాయి వాటి ముందు మెయిన్ వాళ్ళు ఎక్కువగా కొంచెం చింతపండు రసం వేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ వేసాం కదా టమాటా పులుపు సరిపోదు మనకి కొంచెమే వేయాలి చాలా తక్కువ వేసుకోవాలి ఎక్కువ ఉండకూడదు తర్వాత చెన్న వేస్తున్నాను వేసి బాగా కలుపుకోవాలి అక్కడ క్యూలు కడతారు మనకు మిర్చి షాపులు ఎట్లన్నా అక్కడ ఇలాంటి షాప్స్ ఉంటాయి ఎక్కువగా చెన్న బతూరా జిలేబీ సమోసా కచోరీ బ్రేక్ఫాస్ట్ అంతా వాళ్ళకి అదే ఉంటుంది ఎక్కువగా మనకి ఎలా ఇడ్లీ దోశ అవి ఉంటాయో వాళ్ళకి అవి ఉంటాయి తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసాను నేను బతురాతో సర్వ్ చేస్తున్నా ఓకే అండి బాయ్.